రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ఈరోజు రాబోతుంది. నానా హైరానా అంటూ లిరిక్స్తో ఈ పాట రానుంది. ఈ సాంగ్ పోస్టర్ను ఇప్పటికే రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. ఇక ఈ సాంగ్లో కియారా అద్వానీ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్లో కైరా అద్భుతమైన డ్యాన్స్ వేస్తూ ఉన్న స్టీల్ అదిరింది. దాంతో సాంగ్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక తాజాగా ఈ సాంగ్ గురించి తమన్ డైరెక్టర్ శంకర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. వారిద్దరూ సాంగ్ గురించి మాట్లాడారు. ఇది పూర్తిగా రొమాంటిక్ సాంగ్ అని తెలిపారు. కాస్ట్యూమ్స్ కలర్, విజువల్స్, కలర్ టోన్, లొకేషన్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరు చూడని లొకేషన్లో సాంగ్ను షూట్ చేసినట్లు తెలిపారు. ఈ సాంగ్కు కర్ణాటక టచ్ ఇచ్చినట్లు డైరెక్టర్ శంకర్ స్పష్టం చేశారు. వెస్ట్రన్ ట్యూన్స్ను ఇండియన్ కల్చర్కు మిక్స్ చేసినట్టు సాంగ్ ఉంటుందని తెలిపారు. ఇక ఈ సాంగ్ను న్యూజిలాండ్లో షూట్ చేసినట్టు చెప్పారు. ఈ సాంగ్ కోసం 2 మోనోటోన్స్ వాడానన్నాడు తమన్. ఇక ఈ సాంగ్ కోసం రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారని చెప్పుకొచ్చారు. ఈ సాంగ్లో రామ్ చరణ్, కియారా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారని, అందుకు తగ్గట్టే మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినట్టు వివరించారు. ఈ పాటను కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడారు. ఈ పాటలో చరణ్, కియారా మధ్య కెమిస్ట్రీ సూపర్గా ఉంటుందని చెప్పుకొచ్చారు వీరిద్దరు. ఈ పాట అభిమానులకు కొత్త కిక్ ఇస్తుందని తెలిపారు శంకర్ తమన్. సినిమా బడ్జెట్ రేంజ్లో పాటల బడ్జెట్ కూడా ఉంటుంది. విజువల్ గ్రాండియర్గా అంటేనే శంకర్ సాంగ్స్ గుర్తొస్తాయి. ఆ లొకేషన్స్, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్ అన్నీ కూడా ఊహకందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్లోనూ అలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి. ఈ పాటల కోసమే కోట్లు కోట్లు ఖర్చు చేసినట్టుగా టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన జరగండి, రామచ్చ సాంగ్స్ను భారీ సెటప్తో షూట్ చేశాడు. కానీ ఇవి శంకర్ రేంజ్ సాంగ్స్ కాదన్నట్టుగా ఎక్కడో చిన్న అసంతృప్తి మాత్రం అభిమానుల్లో ఉంది. ఇప్పుడు అసలు సిసలైన శంకర్ రేంజ్ సాంగ్ బయటకు రాబోతుంది. ఈసారి తమన్ ఇచ్చిన ట్యూన్ మామూలుగా ఉండేలా లేదు. నానా హైరానా అంటూ సాగే థర్డ్ సింగిల్ ప్రోమోను ట్యాగ్ రిలీజ్ చేయగా అదిరిపోయింది. సూపర్ మెలోడీగా ఈ సాంగ్ ఉండబోతుంది. గేమ్ చేంజర్ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 రిలీజ్ చేస్తున్నారు. విడుదలకు సమయం చాలానే ఉన్నా ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం అమెరికాలో భారీ ఎత్తున నిర్మాత దిల్ రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహిస్తున్నారు. మన దగ్గర అయితే అంతకు మించి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రిలీజ్ డేట్ అవుతుండడంతో మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో చూడాలి.